దసరా పండుగ రోజున పాలపిట్టను దర్శించుకోవడం వల్ల అన్ని శుభాలే కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి అయితే అసలు పాలపిట్టను ఎందుకు దర్శించుకోవాలి దాని వెనుక ఉన్న అసలు పురాణ కథ ఏమిటి కారణం ఏమిటి అనే వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్ళేటప్పుడు వారి యొక్క ఆయుధాలను జమ్మి చెట్టు మీద పెడతారు ధర్మరాజు గారు వారి తండ్రి అయినటువంటి యమధర్మరాజు గారు అంటే యమధర్మరాజు గారి యొక్క అంశాన ధర్మరాజు గారు జన్మించారు కాబట్టి ధర్మరాజు గారు యమధర్మరాజు గారిని ప్రార్థించి ఈ యొక్క ఆయుధాలకు రక్షణ కల్పించమని ప్రార్థిస్తారు అప్పుడు యమధర్మరాజు పాలపిట్ట రూపంలో ఉండి వాటికి అంటే ఆ ఆయుధాలకు రక్షణగా ఉంటారు అందుకే ఈ షెమి చెట్టు మీద పెట్టినటువంటి వారి ఆయుధాలు ఎవరికి కనిపించవు అంటే యమధర్మరాజుగారు పాండవులకు వారి ఆయుధాలు ఎవరికి కనిపించకుండా రక్షణగా కల్పించారు కాబట్టి మనం కూడా దసరా పండుగ రోజు ఈ జమ్మి ఆకులను పట్టుకొని శమీ శమయతే పాపం శమీ శత్రు నివారణి అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని అనే శ్లోకం చెబుతూ మనం యమధర్మరాజు గారిని ప్రార్థిస్తాం ఏమని ప్రార్థిస్తాం స్వామి మాకు యమబాధలు కలగకుండా మేము యమపూరికి రాకుండా మమ్మల్ని కూడా కాపాడు అని చెప్పేసి ఆ శ్లోకం చదువుకొని జమ్మి ఆకుల్ని పట్టుకొని మనం ఇంటికి తీసుకుని వెళ్తామన్నమాట ఇది ఒక కథ ఇంకొకటి ఏంటంటే పాండవులు అజ్ఞాతవాసం అయిపోయిన తర్వాత తిరిగి వస్తూ ఉన్నప్పుడు వారికి షమీ చెట్టు మీద పాలపిట్ట దర్శనం కలిగింది అందుకనే మాకు అంత మంచి జరిగింది ఆ తర్వాత నుండి కూడా చాలా బాగుంది అంతా మంచి జరిగింది కాబట్టి పాలపీట్ట దర్శనం వల్ల అంతా మంచి జరుగుతుంది అనేది ఇంకొక కథ ఇంకొకటి ఏంటంటే నహుష చక్రవర్తి అనే ఒక రాజు ఉండేవాడు అతను ఇంద్రుడు లేనప్పుడు అంటే ఒకసారి ఒక శాపం కారణంగా ఇంద్రుడు చాలా రోజులు దాక్కుంటాడనమాట అప్పుడు అక్కడ ఆ స్వర్గాన్ని నహుష చక్రవర్తి ఆక్రమిస్తారు ఇంద్రుడి యొక్క వైభవాన్ని అంతా కూడా ఆక్రమిస్తే తప్పులేదు కానీ నహుష చక్రవర్తి ఇంద్రుడి యొక్క భార్య అయినటువంటి సేచీదేవిని కూడా భార్య కావాలి అనుకుంటాడు శచిదేవి దానికి ఒప్పుకోదనమాట అప్పుడు అక్కడున్నటువంటి సప్త ఋషులు అగస్త్యులు అందరు కూడా నహుష చక్రవర్తికి శాపం శాపమిస్తాడనమాట ఏమని కొండ చిలువగా మారమని చెప్పేసి నహుష చక్రవర్తికి శాపాన్నిస్తారు అప్పుడు నహుషుడు పశ్చాత్తాపడి తన తప్పు తెలుసుకొని అగస్త్యుడికి పరిష్కార మార్గం చెప్పమని ప్రాధాయపడతారు అప్పుడు అగస్త్య మహర్షి భవిష్యత్తులో ధర్మరాజు అనే ఒక వ్యక్తి మీ వంశంలో పుడతాడు ఆయన నీ నువ్వు అడిగిన ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం చెప్తాడు చెప్పగానే నీకు శాప విమోచనం కలుగుతుంది అని చెప్పి అగస్త్య మహర్షి నహుష చక్రవర్తికి చెప్తారన్నమాట అయితే అప్పుడు నహుష చక్రవర్తి అంటారు ఈ ధర్మరాజు ఎవరో ఎప్పుడొస్తాడో అప్పటిదాకా నేనేం చేయాలి అని అంటారు అప్పుడు అగస్త్య మహర్షి ప్రతి శరత్కాలంలో అంటే ప్రతి సంవత్సరం వచ్చే శరత్కాలంలో షమి పూజ చేయి ఏదో ఒకరోజు నీకు పాలపిట్ట దర్శనం కలుగుతుంది ఎప్పుడైతే నీకు పాలపిట్ట దర్శనం కలుగుతుందో అప్పుడు నీకు ధర్మరాజు కనిపిస్తాడు తొందరలో అని చెప్పేసి చెప్తాడు ఆ తర్వాత నీకు శాప విమోచన కలుగుతుంది అని చెప్తారనమాట అలానే నహశ చక్రవర్తి చేస్తూ ఉంటే ఒకసారి పాలపిట్ట దర్శనం కలుగుతుంది ఇంకొన్ని రోజులకి ధర్మరాజు కలుస్తారు అప్పుడు నహుష చక్రవర్తి అడిగిన ప్రశ్నలనే మహాభారత అరణ్య పర్వంలో నహుష ప్రశ్నలు అనే ఒక అధ్యాయం ఉంటుంది ఆ తర్వాత ధర్మరాజు గారిని కలుస్తారు ప్రశ్నలన్నీ అడిగిన తర్వాత వారికి శాప విమోచన కలుగుతుంది కాబట్టి నహుష చక్రవర్తికి పాలపిట్ట దర్శనం తర్వాతనే పాపాలు శాపాలు తొలగి సంపదలు కలుగుతాయన్నమాట స్వర్గప్రాప్తి పొందుతారు అందుకనే పాండవులకి అజ్ఞాతవాసంలో యమధర్మరాజు గారు పాలపిట్ట రూపంలో అక్కడ ఉండి వారికి దర్శనం కలిగించిన తర్వాతనే వారికి అంతా మంచి జరిగిందని కురుక్షేత్ర యుద్ధంలో వారు విజయం సాధించారని ఇక్కడ నహిష చక్రవర్తి కూడా పాలపిట్ట దర్శనం తర్వాతనే వారి యొక్క శాపాన్ని పోగొట్టుకుని స్వర్గాన్ని పొందారు అని చెప్పి మనకి తెలుస్తుంది కాబట్టి విజయదశమి రోజు అంటే దసరా పండుగ రోజు ఖచ్చితంగా పాలపిట్టెను దర్శించుకోవాలి అని చెప్పేసి మన పురాణ కథ చెప్తుందన్నమాట కనుక మనందరం కూడా దసరా పండుగ రోజు అమ్మవారిని దర్శించుకొని స్వామివారు స్వామివారి యొక్క ఆశీర్వాదాన్ని పొంది మన యొక్క పాపాలు శాపాలు అన్నీ తొలగించుకుని సంపదలని పెంచుకుందాం ఆధ్యాత్మికంగా మంచి మార్గంలోకి పయనిద్దాం మనం చేసేటువంటి ప్రతి పని యొక్క అర్థం పరమార్థం అంతరార్థం ఉంటుంది మన పిల్లలు అప్పట్లో అమ్మమ్మ వాళ్ళందరికీ కూడా ఇవన్నీ తెలియవు ఎందుకు చేస్తున్నారంటే ఏమో చేస్తున్నామంటారు కాబట్టి ఈ చిన్న చిన్న ఆడియోలో నాకు తెలిసింది మీకు చెప్తున్నాను సో మీరు తెలుసుకొని ఇతరులకి తెలియచేయండి నా ఆడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గురుదేవ దత్త ఆడియోస్ సబ్స్క్రైబ్ చేసినప్పుడు పక్కనే ఉన్నటువంటి బెల్ని తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి అప్పుడు మాత్రమే నేను పెట్టే ప్రతి ఆడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది స్వస్తి